మేం ఇన్ని రోజుల నుంచి దాదాపు 700 రోజుల నుంచి చూసినగానే ప్రభుత్వనారే మా గురించి మా మా దాని మా బాధల గురించి ఆలోచించలేదండి మా పరిస్థితులు ఎట్లానే అంటే కనీసం పుట్లు కట్టడానికి కొని చిరిపరి పుట్లు కట్టుకున్నామండి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారో కూడా మాకేం అర్థం కావట్లేదండి రైతులు ఏదేమైపోయినా గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నామండి मेम 33,000 ఎకరాలు ఇచ్చామండి గవర్నమెంట్ భూములతో కలుపుకొని 52,000 ఎకరాలు అయ్యిందండి మేము ఇచ్చిన ఎకరం ఇచ్చాం మాకు ఇచ్చిన 10 సెంట్ 75 సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలండి ప్రజలయ్యో మీరే ఇదంతా ఏదైనా గానీ 75 సెంట్లు మీరే కాపాడుకోవాలి ఏకైక రాష్ట్రం అమరావతి ఇంకా కొనసాగించే వరకు మేము ఉద్యమం గాని ఏదైనా గానీ సాగిస్తామని చెప్పి నేను కోరుకుంటున్నానండి మీ దగ్గరికి వస్తున్నాము మీరు ఆదరిస్తారు గుండెల్లో పెట్టుకుంటారు అత్తుకుంటారు రాష్ట్రాన్ని మళ్ళీ ఐకమత్యమే మహాబలం అని చెప్పి చాటేసి అందరూ కలిసి ఈ ఉద్యమంలో బాసడగా నిలిచి మన రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాము రాష్ట్రంలో ఉన్న అందరు రైతులు సహకరించాలని మేము మనవి చేస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన మేము 25% మేము తీసుకొని 75% రాష్ట్రానికి అప్పచెప్పాము ఆ 75% రాష్ట్ర ప్రజల హక్కు మీ రాష్ట్ర ప్రజల హక్కు మీరు కాపాడుకోండి రాష్ట్ర రాజధాని అమరావతి రైతులైన మాకు మద్దతుగా ఈ పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా మేము ఈ రాష్ట్రంలోని అందరు రైతుల్ని పాదాలు మొక్కి మరీ మేము విన్నవించుకుంటున్నాం।